యూత్ కాంగ్రెస్ తరపున ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అది నిరుద్యోగ వృత్తి ప్రోగ్రామ్. ఇది కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసుకున్న ప్రోగ్రామ్ కాదు. కేసీఆర్ గారు మరి 90 దాగో లేకపోతే ఒక క్వార్టర్ దాగో ఆవేశపూర్వకంగా చెప్పిన విషయమై ఉంటుంది. ప్రతి ఒక్క నిరుద్యోగుడికి నేను నెల నెల 3016 రూపాయలు ఇస్తానన్న కేసీఆర్ గారు మరి ఈ 4 సంవత్సరాలు గడిపేశారు. ఇదే లాస్ట్ అసెంబ్లీ సెక్షన్ అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. గవర్నర్ని కూడా రానియట్లేదు. మరి తీసుకొచ్చిన తర్వాత లేకపోతే ఆఫీసులో కూర్చోబెట్టుకొని మరి జనాలకు ఏమన్నా ఆ 3016 రూపాయలు బకాయి పడ్డ 42 నెలల నుంచి ఇవ్వాల్సిన 150,000 రూపాయలు వెంటనే ఇస్తారా? ఇస్తానంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ గొడవ కొట్లాటలు లేకపోతే ధర్నాలు రాస్తారోకలు చేయకుండా సామరస్యంగా కూర్చుంటాం. కేసీఆర్ మంచి పని చేసిందని చెప్పి మేము చెప్పుకుంటాం. మీరు చెయ్యరు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక మాట అనే పక్షాన మీరు నిలబడుతున్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆలోచించి మీరు ఇస్తానన్న చదువుకున్న వాళ్ళకి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని యూత్ కాంగ్రెస్ తరపున మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ముట్టడికి వచ్చినాం. వినతి పత్రం కూడా ఇచ్చాం. మీకు ఇంతైనా సిగ్గు రోషం ఉంటే ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ని పిలిపించుకొని ఎన్ని వినతి పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయో ఒక్కసారి కనుక్కుంటే అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేయాలా పాస్ చేయకూడదా, జనాలకి నిరుద్యోగ వృద్ధి అంత అవసరమా లేదా అన్నది తెలుసుకొని బకాయి పడ్డ ప్రతి ఒక్క రూపాయి నిరుద్యోగ వృత్తి కింద పిల్లలకి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నాం.